ఏనా ఎక్కడ పోయింటో అప్పుడు వచ్చింటో గంట కిందట ఏదో లేరు పని ఉంటే బయట పోయింటి ఆ కుర్చీ తెచ్చుకో కుర్చీ కుర్చీ తెచ్చుకోరే కుర్చో ఏం జరిగిందంటే సరే కుర్చోరా సరే కుర్చో ఏం జరిగిందంటే బల్లో పెద్ద గారమ్మ ఫోన్ చేసిందిరా మా తమ్ముని కొడుకున్నాడు కదా వాడు రెండో తరగతి చదువుతున్నాడు అంటున్నాడు చూడ వాని గురించి ఏదో ఫోన్ చేసింది స్కూల్ పోయింటే స్కూల్ పోయింటే ఆడిపోతే ఏం చెప్పింది తెలిసిన మీరు మావాడ 25 కేజీల బియ్యం రైస్ స్కూల్ కేసుకొని పోయినాడు బియ్యం ఉన్నాయరా అది కాదు వాడు పొద్దున్నే 8:30 కదా బస్ వచ్చేది 7:30 లేచినాడు వాన్ స్కూల్ బ్యాగ్ అనుకొని 25 కేజీల బియ్యం ప్యాకెట్ లేక వీపు మీద ఎత్తుకొని స్కూల్ పోయినాడంట అరే స్కూల్ బ్యాగ్ అనుకున్నారు రాకుండా పిల్లలు బ్యాగులు ఇప్పుడు పరిస్థితి ఏది బ్యాగో ఏది బియ్యం బ్యాగో కూడా నిద్ర మంపులు మనకు తెలియలేదు స్కూల్ బ్యాగ్ కంటే బియ్యం బ్యాగ్ కంటే తక్కువ ఉండేది బరువు ఎత్తుకొని పోయినాడు ఏం చేయాలి ఆ స్కూల్ కి ఎంత ఫీజు 2 లక్షల బాత్రూమ్ లో ఏసీనే బస్సులో ఏసీనే తరగతి గదిలో ఏసీనే ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు ఏసీనే ఇంకో దరిద్రం ఏం తెలుసిన స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారా అంత ఇంతెంత ఉన్నారు అంత అందరికీ లే కళ్ళు చూడలేరా ఇంతెంత మంది ఉన్నాయి కళాశాల రా అందరికీ కళ్ళు చూడండి మనం ఇంత వయసు వచ్చింది ఎప్పుడన్నా కళ్ళు చూడ పెట్టుకున్నావా రా ఏంది లేదు మనం ఇంకా జీవితంలో పెట్టుకోం కూడా ఇంతెంత పిల్లలు ఏం కర్మ పట్టింది ఏం కథ అయ్యో అసలు అంటే చూడండి స్కూల్ బ్యాగులు మోసి 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 అలవాటు పడినారు రా రైల్వే స్టేషన్ హమాలీలు ఉంటారు కదా అట్లా తయారు చేశారు ఈ స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ పోయాడు ఉండి ఉండి అదంతా ఏం కానీ పన్నెండు వచ్చినాను ఏమరా శనివారము మా అన్నయ్య కొడుకు వస్తాడు వాడు పెద్దవాడా బెంగళూరులో ఉద్యోగం చేస్తాడు 2 లక్షలు జీతం వస్తుంది ఏ ఏడ చూసినా పాపం చూస్తానను సంబంధాలా సంబంధాలా ఈ మధ్య సంబంధము చూస్తానమ్నా 2-3 చూపించాను ఇక మన్నయ్య ఇంక ఏదో పనుల మీద ఉంటాడు కదా రా బాబాయ్ అంటాడు పోతానా బాబాయ్ ఏ పెద్ద కోరిక కోరుతానాడు నా వాడు పెద్ద కోరుకుంటే 2 కోట్లు కట్నం కావాలన్నా కట్నం డబ్బులు అయితే డబ్బుల గురించి కాదు 2 కోట్లు కాదు 3 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కార్ ఏమైనా కావాలన్నా అయ్యో కార్ కూడా కాదు ఆల్రెడీ ఒక కార్ ఉంది అనికే ఇందా పోను 2 కేజీలు బంగారం ఏమైనా అడుగుతున్నాడా ఇవన్నీ అడిగినా నేను కూడా నీ మాదిరే ఏందోలే బాబా ఇవన్నీ నేను ఎప్పుడైనా సంపాదించుకుంటాను బాయ్ ఫ్రెండ్ లేనే పాప ఉంటే చూడు బాబాయ్ బాయ్ ఫ్రెండ్ లేని పాప కావాలన్నా పాప కావాలన్నా ఈ కాలంలో ఎవరు దొరుకుతారా బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరైనా ఉండారా మన కాలమా ఏమన్నా తలకాయట్లు ఉంచుకొని తాళి కట్టించుకుంటే మన కాలమరా యా కాలం ఇప్పుడు అర్థం కాలేదు కాదురా 1985లో పిల్లకోడు ఏమడుగుతాండ్రా సైకిల్ ఇస్తే చాలు అనుకుంటాండ 95లో మైట్ మోటార్ బైక్ చాలే అంటాండ మళ్ళీ ఒక కారు అడుగుతాండ్రీ ఇప్పుడు కాలం పిల్లలు లే మాకు ఈ కార్లు వద్దు బంగారు వద్దు మోటార్ బైకులు వద్దు ఏమొద్దు అదేదో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి దొరికితే చాలా దేవుడు అనుకుంటారు ఎవరు ఉంటారా ఆక్సిజన్ లేని స్థలం అయితే ఉంటుందిరా బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరబ్బా ఎవరు చేసుకోమంటారా కాలాలు బాగలే పోతా ఉండాల అంటే ఇన్లేదు శనివారం వస్తాడు అట్లా చెప్పు చెప్పాలి ఖచ్చితంగా చేసుకోవాలి లేదంటే జీవితంలో పెళ్లి కూడా కాదు ఇంకా అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండరా అయ్యో చాలా ఇబ్బంది అవుతుందినా 30 ఏళ్ళు వచ్చినా ఇంకెప్పుడు నేను పెళ్లి చేసేది అయ్యో మొన్న హైదరాబాద్ పోయింటి ఎప్పుడు మొన్న 4 రోజులు కదా చెప్పడం మర్చిపోయినా కదా మనం ఎందుకంటే ఇంకా పంచాయతీలు వద్దు రాబోకు 50-60 కోట్లు సంపాదించుకున్నాం పంచాయతీలు చేసి ఏదో రాజకీయ పార్టీలు చేరదామని హైదరాబాద్ పోతేనే పోతానే పార్టీ లేక పార్టీ ఆఫీస్ లేక 5 కోట్లు కట్టాలంట ఏంటికి పార్టీలోకి వాళ్ళు చేర్పించుకోవాలంటే నన్నే 5 కోట్లు కడతారంట రాటికి కట్టిన తర్వాత వాళ్ళు పరీక్ష పెట్టారు ఏం పరీక్ష పెట్టి బల్లో మనమరాత్రం అది కాదా పరీక్ష పెట్టి 20 బూతులు రాయాలంట కొత్త 4 రాయాలంట బూతులు అవి 20 రాయాలంట అందులో కొత్త 4 ఉండాలంట నేనైతే రాసినాలే ఆడికి రాస్తే ఏగిద్ దొమ్మల మీద అంత బరెమ్మల మీద అంత మీసం మీద నిమ్మకాయ నిలబెడతా పచ్చి టెంకాయ నిలబెడతా అని రాసిన అవి కాదంట బూతులు పంచాయతీ స్థాయిలో ఆ బూతులు అవి రాష్ట్ర స్థాయిలో ఉండే బూతులు ఏమైనా రాస్తే రాయి మనకాడు వస్తాయి బూతులు నేను చెప్తే బూతులు నాకు రావు ఇంకొక 5 కోట్లు కలిసి ఇస్తాను 10 కోట్లు ఇస్తాయంట్రా డబ్బులు ఇచ్చేవాళ్ళు దండిగా ఉండారప్ప నీ మాత్రే మాకు బూతులు మాత్రం ఏడవాళ్ళు కావాలా అని కూర్చున్నారా
ఇప్పించుకొని వద్దాము. బీడీలు కట్టలు తీసుకో పదంపా.